ఎలిజిబిలిటీ రూల్ ఎలిజిబిలిటీ రూల్ న్యూ ఎలిజిబిలిటీ రూల్ అని రాసావేంటి సార్ అని అంటే మొన్ననే ఎన్సిటిఈ నుండి ఒక రూల్ అనేది కొత్తది రావడం జరిగింది అసలు కామన్ రూల్ ఏంటి అసలు ఈ రూల్ కాకుండా కొత్త రూల్ పక్కన పెడితే అసలు పాత రూల్ ఏంటో అనేది చూద్దాం పాత రూల్ ఏంటి మరి మనం సీటెట్ రాయాలంటే పేపర్ 1 రాయాలంటేనేమో డిఏడ్ అయిన ఉండాలి లేదంటే బిఏడ్ అయినా ఉండాలి ఇక్కడ గమనించాలి బిఏడ్ వాళ్ళకి పేపర్ 1 రాసే అవకాశం ఉంటుంది బిఏడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిఏడ్ వాళ్ళకి సీటెట్ లో పేపర్ 1 రాసే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు డిఏడ్ లేకున్నా సరే బిఏడ్ ఉంటే మీరు పేపర్ 1 కూడా రాసుకోవచ్చు ఇక పేపర్ 2 క్వాలిఫికేషన్స్ ఏంటి పాతై అని అంటే మనకి తప్పకుండా బిఏడ్ ఉండాలి ఓర్ లేదు అని అంటే డిగ్రీ ప్లస్ డిఏడ్ ఉండాలి ఓకే ఈ రెండు ఏదైతే బిఏడ్ అండ్ డిగ్రీ ప్లస్ డిఏడ్ ఈ రెండు ఉన్నట్టయితే మనము పేపర్ 2 అనేది రాసుకోవడానికి అర్హత పొంది ఉన్నాం అన్నమాట ఓకే పేపర్ 1 వాళ్ళైతే డిఏడ్ ఆర్ బిఏడ్ ఉండొచ్చు పేపర్ 2 వాళ్ళైతే బిఏడ్ ఉండాలి లేదంటే డిగ్రీ ఉండాలి ప్లస్ డిఏడ్ ఉండాలి పేపర్ 2 రాయడం సార్ మరి కొత్త రూల్ ఏంటి అని అంటే మనం ఇంతకుముందు ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాయాలని అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉండి ఫైనల్ టీపీ అయిపోవాలని కొందరు అంటారు లేదంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోవాలని కొందరు అంటారు ఇక అవన్నిటికీ స్వస్తి ఏంటి అని అంటే ఈ న్యూ ఎలిజిబిలిటీ రూల్ ప్రకారం మనం ఎవరైతే డిఏడ్లో కానీ బిఏడ్లో కానీ టీచింగ్ కోర్సెస్లో జాయిన్ అవుతారు మీరు ఈరోజు జాయిన్ అయ్యారంటే రేపే ఎలిజిబిలిటీ సాధించినట్టు టెట్ రాయడానికి అది స్టేట్ టెట్లకు వర్తిస్తుందా వర్తించదా అనేది తర్వాత నోటిఫికేషన్లో తెలుస్తుంది కానీ ఈ న్యూ ఎలిజిబిలిటీ రూల్ ప్రకారం మాత్రం మొన్న వచ్చినటువంటి రూల్ ప్రకారం మాత్రం 2 నెలల క్రితం వచ్చింది అనుకుంటా ఈ రూల్ ఈ 2 నెలల క్రితం వచ్చినటువంటి రూల్ ప్రకారం మాత్రం ఎవరైతే టీచింగ్ కోర్సెస్లో జాయిన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ డే నుండే టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ సాధించినట్టు ఇప్పటి నుండి ఇక సెకండ్ ఇయర్లో ఉంటే రాయడం ఫైనల్ టీపీ అయిపోతేనే రాయడం ఎగ్జామ్స్ అయిపోతేనే రాయడం అనే వాటికి స్వస్తి ఇక జాయిన్ అయినామంటే మనం టెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళమే ఓకే ఇది న్యూ ఎలిజిబిలిటీ రూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్